ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో సిక్సర్ హామీ పథకాలు అమలు చేస్తామన్న ఉద్దేశం ఓ పక్కన నడుస్తుండగా, ఓ పక్కన కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ, ధరణ మీద ఒక కమిటీ వేయడం, దాని అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఎలా నిర్వహించాలి అనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా ఈసారి సోనియా గాంధీని తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయవలసింది కూడా వీళ్ళు అడిగినట్టు తెలుస్తోంది. మరి అంటే ఖమ్మం ఎంపీగా సోనియా గాంధీకి అవకాశం ఇద్దామని చెప్పిన వీళ్ళందరూ కూడా తీర్మానం చేసి అక్కడికి అధిష్టానానికి పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ముందు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల అంశం ఒకటి అనుకోవచ్చు, నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించిన అంశం కూడా ఒక పరిశీలనలో ఉంది. సో వీళ్ళు ఎవరెవరిని తీసుకోవాలి అనే అంశం కూడా రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం కూడా ఫుల్ పవర్స్ రేవంత్ రెడ్డికి అప్పచెప్పిన నేపథ్యంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెనుక మరి ఏమే ఢిల్లీ పైన వెనుక ఏమే కారణాలు ఉండొచ్చు, ఏ అంశాలపై మరి రేవంత్ రెడ్డిని క్లారిటీ తీసుకునే దిశగా రేవంత్ రెడ్డికి మరి ఆహ్వానం అందింది, మరి రేపు వెళ్తారా అన్నట్టు తెలుస్తోంది, మరి అధిష్టానం రేవంత్ రెడ్డితో ఏ అంశాలపై చర్చించబోతోంది అనే మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, యా సీతారామరాజు, ప్రధానంగా అంటే రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నుంచి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇద్దరిని కూడా రమ్మని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఒకటి సీతారామరాజు, ఖమ్మం నియోజకవర్గం నుంచి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీని పోటీ చేయమని కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా, అంటే ఎలా ఉంటుంది ఏంటి, దిగ ఖమ్మం నుంచి పోటీ చేయాలా, చేస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ మీద ప్రత్యేక దృష్టిని కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టిని పెట్టింది. దానికోసమే ముఖ్యంగా తెలంగాణ ఈసారి లోక్సభ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసమే ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా దీపాదాస్ మున్షి ఇద్దరిని కూడా పిలిచినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇంకొక అంశం, ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు, అదేవిధంగా గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎవరినైతే రేపు ఎంపిక చేస్తారు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా, ఎంపికకు సంబంధించి కూడా పూర్తి బాధ్యతలు, కొత్త మంత్రుల పూర్తి బాధ్యతలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం అప్పగించిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన జాబితాని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా రేపు సాయంత్రానికి ఇద్దరు ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు, వాళ్ళకు సంబంధించిన సమాచారం అయితే వెలువడవచ్చు. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్స్, వీటన్నిటినీ మించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున అసంతృప్తులు, వలసలు, వాటన్నిటి నేపథ్యంలో వాళ్ళని కాంగ్రెస్ వైపు తీసుకువచ్చే ఒక కీలకమైన బాధ్యతల్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి గారికి అప్పగిస్తారు అని అనేది తెలుస్తోంది. అటు అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని కాంగ్రెస్కి అనుకూలంగా మార్చుకునే ఒక ప్రక్రియనైతే ఇటు అక్కడ షర్మిలకి నాయకత్వ పగ్గాలు అప్పగించినప్పటికి కూడా వ్యూహాలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మరోవైపు కాళేశ్వరానికి సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యం, దాంతోపాటు ధరణి పోర్టల్ అక్రమాలు, మనం కూడా వరుస కథనాలు ఇచ్చాము సీతారామరాజు, ధరణి పోర్టల్కి సంబంధించి ధరణి మీద ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా నియమించారు. ఈ రెండింటి నిన్ననే దీనికి సంబంధించి ప్రకటించిన నేపథ్యంలో వెంటనే అధిష్టానం నుంచి పిలుపు రావడం, అంటే మరింత స్పీడ్గా వెళ్ళమంటారా లేదంటే కొంచెం నిదానంగా వెళ్ళమంటారా, దీనికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ప్రధాన అంశం లోక్సభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ, అదేవిధంగా సోనియా గాంధీ ఇక ఖమ్మం బరి నుంచి పోటీ చేస్తున్న క్రమంలో దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా రేపు చర్చించనున్నారు మంత్రివర్గం, వీటికి సంబంధించి చర్చించనున్నారు రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.